మాట నిలుపుకోని మోడీ, ఐశ్వర్యారాయ్ పెళ్లి కుదిరింది. మోడీ మాట నిలుపుకోలేకపోవడం ఏమిటి, ఐశ్వర్యారాయ్ పెళ్లి కుదరడం ఏమిటి, అంతా అయోమయంగా ఉందా? ఉదయం నుంచి చాలా సైట్లు టీవీలు ఓ వార్తలు కుమ్మేస్తున్నాయి, బీహార్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు పెళ్లి గురించి. తాను పెళ్లి చేసుకోబోతున్న వధువు పేరు ఐశ్వర్యారాయ్. అబ్బే, ఈమె బాలీవుడ్ ఐశ్వర్యారాయ్ కాదండోయ్ అని మొదలయ్యాయి చాలా వరకు కథనాలు. నిజమే, ఆమె బాలీవుడ్ ఐశ్వర్యారాయ్ కాదు. పెళ్లి కొడుకు పేరు తేజ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ రబ్రీ దేవుల కొడుకు, బీహార్ మాజీ మంత్రి, 12వ తరగతి కూడా పాస్ కాలేదు. బోలుడు పొలిటికల్ కెరీర్ ఉంది, మస్తుగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, రాజకీయ వారసత్వం కూడా ఉంది. ఇంకేం, వేల మంది అడిగారట తమ అమ్మాయిల్ని ఇవ్వడానికి. కానీ లాలూతో విజయం అందుకోవాలంటే ఓ లెవెల్ ఉండాలి కదా ఆ కుటుంబానికి. సో ఆ కుటుంబం కూడా దొరికింది, ఆ వధువు దొరికింది. వరుడు డ్రాపౌట్ అయినా సరే వధువు మాత్రం ఎంబీఏ గ్రాడ్యుయేట్. ఆమె మాజీ మంత్రి చంద్రికారాయ్ కూతురు, చంద్రిక తండ్రి దరోగా ప్రసాద్ రాయ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అప్పట్లోనే అంటే 1970 ప్రాంతంలోనే దాదాపు ఏడాది పాటు సీఎం కూడా. ఈ నెలలోనే నిశ్చితార్థం, వచ్చే నెలలో ధూమ్ధామ్గా పెళ్లి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ మోడీ మాట నిలుపుకోవడం ఏమిటి అంటారా? ఐశ్వర్యారాయ్ అంటే ఐశ్వర్యారాయ్ బచ్చన్ కానట్లే, ఇక్కడ మోడీ అంటే నరేంద్ర మోడీ కాదు, సుశీల్ కుమార్ మోడీ. అదేనండి బీహార్ ఉప ముఖ్యమంత్రి. అప్పట్లో తేజ ప్రతాప్కు మంచి పెళ్లి సంబంధం చూస్తారని హామీ ఇచ్చి 3 షరతులు కూడా పెట్టాడు. కట్నం తీసుకోవద్దు, అవయవదానం కాగితాలపై సంతకాలు చేయాలి, ఎవరి పెళ్లిని చెడగొడతానంటూ ఇకపై బెదిరించొద్దు. ఈ పెళ్లి చెడగొట్టే బెదిరింపులు ఏమిటి అంటారా? దానికి ఓ కథ ఉంది. ఏడాది క్రితం మోడీ తన కొడుకు పెళ్లి చేశాడు, చాలా నిరాడంబరంగా. ఆ పెళ్లి జరిగిన తీరు తర్వాత చెప్పుకోవచ్చు, కానీ అప్పట్లోనే మోడీకి లాలూకి నడుమ ఆక్రమాస్తులకు సంబంధించి రాజకీయ పోరాటం ఉధృత స్థాయిలో నడుస్తోంది. తన కొడుకు పెళ్లికి లాలూ కుటుంబాన్ని కూడా పిలిచాడు ఈ డిప్యూటీ సీఎం మోడీ. ఎంతైనా మర్యాద కదా, నన్ను అవమానించడానికి పెళ్లికి పిలిచాడు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా, కాల్చేస్తా కూల్చేస్తా అంటూ తెలిసి తెలియని బాలకోతలో కూర్చాడు తేజ ప్రతాప్. తర్వాత లాలూ తిట్టినట్లున్నాడు. దాంతో అబ్బే, నేను అలా అనలేదు, మోడీ నా తండ్రి వంటి వాడు, నాకు ఓ మంచి అమ్మాయిని చూడాలని మోడీ అంకుల్ని కోరుతున్నాను అన్నాడు. దానికి కాస్త వెటకారం కూడా మెలాయించి, మోడీ ఇలా 3 షరతులకు అంగీకరిస్తే అమ్మాయిని వెతికి పెడతాను అన్నాడు. అది అసలు కదా.